ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. తెలంగాణ పునర్నిర్మాణమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ల పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొన్న ఆయన, కనిపించిన తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా యువత సక్రమమైన దారిలో నడవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చెరువులు కబ్జా చేసేవారికి సీఎం వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు హైదరాబాద్ నగరవాసుల దాహర్తిని తీర్చేవని అన్నారు. చాలామంది బడా నేతలు ఫామ్ హౌసులు కట్టుకుని వ్యర్థాలను గండిపేటలోకి వదులుతున్నారని ఆరోపించారు. చెరువుల ఆక్రమణతోనే వరదలు నగరాలను ముంచెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఇక ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల కూల్చివేత తన బాధ్యతే అని అన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వ్యర్థ జలాలు నల్గొండ జిల్లాలను ముంచెత్తుతున్నాయని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వం మూసి ప్రక్షాళనను చేపట్టిందన్నారు. కబ్జాదారులు వారే స్వయంగా తప్పుకుంటే మంచిదని, లేకుంటే దగ్గరుండి మరీ కూల్చేస్తానని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి.